శుక్లాభరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వజ్ఞోపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో చివరి అక్షరం కనుక సున్నా అయితే మీకు 2019 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది? మరి ఈ యొక్క 2010 సంవత్సరంలో పుట్టారనుకుంటుంది, అది సున్నా. మరి 2000 సంవత్సరం అది కూడా 0. 1990 సున్నానే, 80, 70, 60, 50 ఇలా జీరోస్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక మీ యొక్క సంవత్సరంలో కనుక చివరి అక్షరం కనుక చివరి లెటర్ కనుక చివరి నెంబర్ కనుక యొక్క సున్నా కనుక అయినట్టయితే మీ జీవితంలో చాలా చాలా నష్టాలు కష్టాలతో కూడిన జీవితంగా ఉంటుంది. ఎందుకంటే అవకాశాలన్నీ మిస్ అయిపోతూ ఉంటాయి, డబ్బు అందకుండా వృధా ఖర్చు అయిపోతూ ఉంటుంది, జీవితంలో ఎప్పుడూ ఎదురు చూపే కష్టాలు ఎక్కువ రోజులు వీళ్ళని పట్టి పీడిస్తాయి. వీళ్ళు చేసేది ఏంటంటే అమ్మపోతే అడవి, కొనపోతే కొరివి. ఒక ల్యాండ్ తీసుకున్నా, ఒక వస్తువు తీసుకున్నా ఏదైనా కూడా వీళ్ళకు అన్ని నష్టాలే జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఎంత కష్టపడి పనిచేసినా కూడా సంపాదన ఉండదు, ఒకవేళ సంపాదించినా అవి నిలబడదు, ఒకవేళ నిలబడినా కూడా అవి దేనికి ప్రయోజనం ఉండదు. అలాగా జీవితం అంతా కూడా కొంత ఇబ్బంది పడేవలసిన ఆవశ్యకత కూడా తప్పకుండా కలుగుతుంది. మరి అలాంటి వాళ్ళకి మనం రెమెడీ ఏం చెప్తామంటే, మన పేరులో ఉన్నటువంటి బలాన్ని మనం అదృష్టంగా మార్చుకోవాలి. మన పేరులో ఉన్నటువంటి బలాన్ని అదృష్టంగా మార్చుకుంటే ఇంకా మీకు జీవితంలో కూడా తిరుగు ఉండదు. ఎందుకంటే మన జీవితం అనేది కూడా ముందుకు నడవాలనుకుంటే తప్పకుండా మన పేరులో ఉన్నటువంటి బలాన్ని మనం పెంచుకుంటే మనం శాశ్వతంగా మనం అన్ని విధాలా అన్ని అనుభవించగలుగుతాం. అదేవిధంగా మానవుడు తలుచుకుంటే అసలు చేయలేదంటూ ఏది ఉండదండి. ఏదైనా కూడా ఒక మానవుని జీరో చేసేది నెంబర్లే, హీరో చేసేది నెంబర్లే. ఆ యొక్క నెంబర్లను మనం అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకున్న ఎడల తప్పకుండా బాగుంటుందండి. ఎందుకంటే వీళ్ళు కష్టజీవులు, సున్నా కనుక ఎండ్ అయినట్టయితే, వాళ్ళ సంవత్సరంలో సున్నా కనుక లాస్ట్ చివరి అక్షరము ఎండ్ అయినట్టయితే మీరు చాలా కష్టజీవులు, ఇతరులకు సహాయం చేయాలని గొప్ప మనసున్నవారు. కానీ వీళ్ళకే అన్ని రకాల కష్టాలు కూడా వాటిల్తాయి. మరి దీని నుండి మనం బయటపడాలంటే మన పేరులో ఉన్నటువంటి బలాన్ని మనం మార్చుకోవాలి. ఇది కనుక చేసినట్టయితే ఇంకా మీకు ఎప్పుడు కూడా తిరుగుండదని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.